జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తుంది జనం సాక్షి నా పేరు నివేదిత ప్రాంతీయ వార్తలకు స్వాగతం వనమ రాఘవపై హత్య కేసు నమోదు చేయాలి 30 ఏండ్ల చీకటి సామ్రాజ్యంపై చర్యలు తీసుకోవాలి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణానికి చెందిన నాగరామకృష్ణ అతని భార్య ఇద్దరు పిల్లల సామూహిక మరణానికి కారకుడైన ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనయుడు వనమ రాఘవపై హత్య కేసు నమోదు చేయాలని వెంటనే అరెస్టు చేయాలని రాఘవ బెదిరింపులతో బలైన రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే సభ్యత్వానికి వనమ వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు స్థానిక సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాల్వంచలో నివసిస్తున్న నాగరామకృష్ణ నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడినారు ఈ సందర్భంగా తమ సామూహిక ఆత్మహత్యకు కారణాలను సూసైడ్ నోట్లో వీడియో రికార్డింగ్లో వివరించడం జరిగింది ఈ ఆధారాలను మరణ వాంగ్మూలంగా కోర్టు పరిగణించాలని సాదినేని అన్నారు గత 30 ఏళ్ల కాలంలో వనమ రాఘవ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక నేరాలకు ఘోరాలకు సెటిల్మెంట్లకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి వనమ రాఘవ చర్యలతో కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది వనమ రాఘవ 30 ఏళ్ల కాలంలో చేసిన అకృత్యాలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని సాదినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పార్టీ ఏరియా కమిటీ సభ్యులు జి సీతారామయ్య ఐఎఫ్టియు నాయకులు ఎండి రాసుద్దీన్ ఎల్ రవి కొండపల్లి శ్రీను ఉపేందర్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు వీళ్ళందరూ చూపించిన ఆస్తి అంత ఎలక్షన్లప్పుడు తర్వాత పెరిగింది అంత ఎక్కడి నుంచి పెరిగింది వీటికి కారణాలు ఏంటి ఆ ఒకసారికి ఒక ఎమ్మెల్యే కాగానే ఒక ఎంపీ కాగానే ఒక ప్రజాప్రతినిధి కాగానే కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి బినామీ పేరుతోనే కాకుండా అధికారంగా వాళ్ళ వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి అనేది ఎలక్షన్లకి వాళ్ళు ఇచ్చే అఫిడవిట్లను మనం పరిశీలించిన అర్థం అవుతుంది అట్లా ఆస్తులు కాదేటివే కాకుండా ప్రజల హక్కులు అరిచేవే కాకుండా ప్రజాస్వామ్య ముసుగులో కామేపల్లి మండల రైతు బంధు సంబరాల్లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే భానవతు హరిప్రియ నాయక్ శనివారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామేపల్లి మండలంలో రైతు బంధు వారోత్సవాలలో భాగంగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు భానవతు హరిప్రియ హరిసింగ్ నాయక్ పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కోట్ల రూపాయల నిధులు రైతు బంధు ద్వారా అన్నదాతకు మంజూరు చేసి ఆదుకోవడమే కాకుండా ఇతర కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు రైతులు స్వచ్ఛందంగా పాల్గొని వివిధ రకాల ధాన్యాలతో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అంతటి అచ్చయ్య మండల అధ్యక్షులు హనుమంతరావు డీసీసీబీ చైర్మన్ మేకల మల్లిబాబు ఎంపీపీ జి సునీత గోవింద్రాల ఎంపీటీసీ సునీత దుర్గజ్యోతి పింజరమడుగు సర్పంచ్ కెలోత్ భాస్కర్ ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు వరకు అంటే జనవరి 10 వరకు 50,000 కోట్ల రూపాయల రైతు బంధుని జమ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఈ పథకం ఎక్కడా కూడా ప్రపంచంలోనే ఎక్కడా కనిపించినటువంటి పథకము అలాగే ఏ ముఖ్యమంత్రి ప్రపంచంలో రైతుల ఖాతాలో నేరుగా ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయలు వేసినటువంటి ముఖ్యమంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కుమరవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన రైతు బంధు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ సలహాదారు పులిగల్ల మాధవరావు ఈ సందర్భంగా తను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేయాలని రైతులు పెట్టుబడి కొరకు పడే బాధల నుండి ఉపశమనం కలిగించడం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులకు రైతు బంధు ప్రకటించి వారికి చేయూతనిస్తున్నారు అని తెలిపారు ఈనాటి వరకు
సుమారు 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు పథకం కింద రైతులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు అందరూ కూడా సంబరాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జిల్లా డైరెక్టర్ శ్రీ జనగం కోటేశ్వరరావు, ఇల్లందు మండల వ్యవసాయ శాఖ అధికారి సతీష్, కుమరారం రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ మంచా రమేష్, అగ్రికల్చరల్ ఎక్స్టర్నల్ ఆఫీసర్ యశ్వంత్, పిఏసిఎస్ ఉద్యోగస్తులు రాజు, కుమరారం గ్రామ సర్పంచ్ నాలి కృష్ణవేణి, టిఆర్ఎస్ నాయకులు వాంకుడోత్ శ్రీను, వర్జా సమ్మయ్య, దాసరి కోటయ్య, బానోతు రామ్జీ, వ్యవసాయదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రైతుల కన్నీళ్లు కష్టాలు కడగండ్లు చూసి ఈ రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా మరి రైతుల పట్ల మరి ఎటువంటి మరి సహాయం అందించని పరిస్థితిలో రైతుకు పెట్టుబడి సాయం అందించడానికి రైతు బంధు పథకం అనే బహుత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇది 8వ విడత. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రైతు బంధు వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాండూరు పట్టణ పర్యటన సందర్భంగా మంత్రి కాన్వాయిని అడ్డుకొని నిరసన తెలిపిన బీజేపీ నాయకులు జీవో 317ను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ మంత్రి కాన్వాయిను అడ్డుకొని బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ మాట్లాడుతూ జీవో 317 వెంటనే రద్దు చేయాలని, తమ నాయకులపై అక్రమ కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు తెరాస నాయకులు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దౌర్జన్యంగా 317 యొక్క జీవోను సవరణ చేయాలని చెప్పేసి ప్రజాస్వామ్యంగా ఈరోజు మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు నిరసన చేస్తుంటే దాన్ని కోవిడ్ నిబంధనలు అని చెప్పేసి ఈరోజు పోలీసుని అడ్డం పెట్టుకుని ఈరోజు అనేక రకాల అక్రమాల కేసులు చేస్తే దానికి నిరసనగా ఈరోజు ఇదే హోమ్ మినిస్టర్, ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కోవిడ్ నిబంధనలు ఎక్కడున్నాయి? ఈరోజు టీఆర్ఎస్ గుండాల మధ్యలో పోలీస్ మధ్యలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి కేసీఆర్ తీరుని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎండగడతా ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో ఎడ్లబండి ర్యాలీలలో స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎడ్లబండ్లు భారీగా ట్రాక్టర్లతో ఘనస్వాగతం పలికిన రైతులు. ఈ సందర్భంగా తాండూరు రైతు బజార్లో జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రైతు బాంధవుడు కేసీఆర్ అన్నారు. రైతు పక్షపాతిగా ఉంటూ అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతన్నలో సంతోషం వెల్లివిరుస్తోంది, కేసీఆర్ ఉన్నారనే భరోసా ఉందన్నారు. అందుకు నిదర్శనమే తాండూరులో రైతులు జరుపుకున్న సంబరం నిలుస్తుందన్నారు. ప్రపంచంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ద్వారా ఎకరాకు 10,000 అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఎంపీపీ జెడ్పీటీసీలు, మార్కెట్ చైర్మన్లు, రైతు బంధు చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.